హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు బిజీ హౌస్ వైఫ్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఓకే చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ ఎన్నో నా ఛానల్లో ఉన్నాయండి, చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. ఈరోజు నేను మగ్గం వర్క్ క్లాస్ 23 అప్లోడ్ చేస్తున్నానండి. ఇప్పటి వరకు 22 క్లాసెస్ వరకు కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు క్లాస్ 23 చూద్దామండి. ఈరోజు క్లాస్లో లీఫ్ ఫిల్లింగ్లో ఇంకొక టైప్ చూద్దాము. దీన్ని ముద్ద కుట్టు అని కూడా అంటారండి. ఇది లీఫ్ ఫిల్లింగ్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. దీనికోసం నేను ముందుగా ఒక లీఫ్ డిజైన్ తీసుకున్నాను. సేమ్ లాస్ట్ క్లాస్లో ఎలా అయితే గీసుకున్నామో సేమ్ అదే టైప్లో ఒక లీఫ్ షేప్లో డిజైన్ గీసుకున్నాను. అలాగే దీనికోసం థ్రెడ్ కూడా నేను డబల్ థ్రెడ్ తీసుకున్నానండి. అంటే రెండు దారాలు తీసుకొని నాట్ వేసుకొని ఫస్ట్ ఈ లీఫ్కి పైన అంటే టాప్లో థ్రెడ్ పైకి తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని ఒక 1 సెంటీమీటర్ గ్యాప్ తోటి లాంగ్ గొలుసు వేసుకొని మళ్ళీ ఆ లాంగ్ గొలుసుని లాక్ చేసుకున్నానండి. లాక్ అంటే తెలుసు కదా, చిన్న గొలుసు వేసుకోవాలి. అలాగే అక్కడ నుండి రివర్స్ పైకి తీసుకొని మళ్ళీ అంటే మన లైన్ అయితే ఏదైతే గీసామో ఆ లైన్ దగ్గరికి ఈ రివర్స్ అనేది తీసుకోవాలండి. మళ్ళీ దాన్ని అక్కడ లాక్ చేసుకోవాలి. పైన లాక్ చేసేటప్పుడు పైకి వేసుకోవాలండి, కింద గొలుసుకి లాక్ చేసేటప్పుడు కిందకి వేసుకుంటూ రావాలండి. అంటే మనం నీడిల్ని లెఫ్ట్ సైడ్ అంటే ఈ లీఫ్కి లెఫ్ట్ సైడ్ కిందకి తీసుకుంటూ వస్తున్నాం కదా, అక్కడ అంటే ఈ లాక్ గొలుసు అనేది కిందకి వేసుకుంటూ రావాలి. అలాగే ఈ థ్రెడ్ని పైకి అంటే లీఫ్కి రైట్ సైడ్ పైకి తీసుకుంటున్నాం కదా, అక్కడ లాక్ చేసేటప్పుడు కరెక్ట్గా ఆ లాంగ్ గొలుసు పైన వైపు వేసుకోవాలండి. కిందకి వేసేటప్పుడు కిందకి వేసుకుంటూ రావాలి, పైన వేసేటప్పుడు పైకి వేసుకుంటూ వెళ్ళాలండి. ఇదే విధంగా రిపీట్ చేసుకుంటూ రావాలండి. ఇలాగా ఈ కిందకి వేసేది చూసారా, నేను ఆ లైన్ కిందకి వేసుకుంటూ వస్తున్నాను. ఇలా వేయడం వల్ల ఈ గొలుసు అనేది కదులుతూ అంటే కిందకి జరుగుతూ ఉంటుందండి వర్క్. చూసారా, దీన్నే రిపీట్ చేసుకుంటూ రావాలండి. కింద గొలుసు వేసేటప్పుడు కిందకి లాక్ చేసుకోవాలి, పైన గొలుసు వేసినప్పుడు పైనకి లాక్ చేసుకోవాలి. మనం లైన్ ఏదైతే గీసామో ఆ లైన్ మీదే స్టిచ్ చేసుకుంటూ రావాలండి. సేమ్ ఇదే ప్రాసెస్ని రిపీట్ చేసుకుంటూ రావాలి. ఇంకా దీనికి లోపల ఈ మనం పైపింగ్ వేసుకునే థ్రెడ్ అది ఉంటుంది కదండి, దాన్ని పెట్టి స్టిచ్ చేసినా కూడా ఇంకా చాలా బాగుంటుంది. అవి కూడా నేను మీకు నెక్స్ట్ క్లాసులో చూపిస్తాను. ఇది జస్ట్ ఫిల్లింగ్లో బేసిక్ అండి. ఇది కూడా ఎక్కువగా వాడుతూనే ఉంటారు. ఈ ఫిల్లింగ్లో చాలా టైప్స్ ఉన్నాయండి. మనం ఈ నెక్స్ట్ వచ్చే క్లాసులన్నిటిలో కూడా అవన్నీ నేర్చుకుందాము. చూసారా, ఇలాగా మనం గీసుకున్న లైన్ మీదే దీన్ని ఫిల్ చేసుకుంటూ రావాలండి. మిడిల్లో వచ్చేసి పెద్ద గొలుసు, అలాగే దాన్ని లాక్ చేసుకోవడానికి చిన్న గొలుసులండి. రెండు వైపులా కూడా లాక్ చేసుకోవాలి. పైన లాక్ చేసేటప్పుడు పైకి వేసుకోవాలి, కింద లాక్ చేసేటప్పుడు కిందకి వేసుకుంటూ రావాలండి. అంటే గొలుసు మనం లాంగ్ గొలుసు వేసాం కదా, దానికి కింద వైపుకు కింద వేసుకోవాలి. పైన గొలుసు వేసేటప్పుడు పై వైపుకి వేసుకోవాలండి. అలాగే ఈ ఫిల్లింగ్ అనేది పైన మనకి జస్ట్ అంటే ఈ లాంగ్ గొలుసు చిన్నగా స్టార్ట్ అవుతుంది, మధ్యలో వచ్చేసరికి పెద్దగా వస్తుందండి. ఇలాగ మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత అంటే మనం గీసుకున్న డిజైన్ అంతా కూడా ఫిల్ అయిపోయిన తర్వాత దీని చుట్టూరు కూడా ఒక 2 లైన్స్ మామూలు గొలుసు వేసుకోవాలండి. ఇలా మామూలు గొలుసు వేయడం వల్ల ఏమవుతుందంటే ఇది మనం స్టిచ్ చేసినందువల్ల ఈ చుట్టూ అనేది హోల్స్ పడిపోతుందండి క్లాత్. అంటే ఈ లాంగ్ గొలుసు అలాగే షార్ట్ గొలుసు లాక్ చేసుకుంటూ వచ్చాం కదా, దీనికి బాగా హోల్స్ కనిపిస్తుంటుంది. ఆ హోల్స్ ఏవి కూడా కనపడకుండా కవర్ చేయటం కోసం ఇలాగ ఒక 2 లైన్స్ గొలుసు వేసుకోవాలండి. అంటే గొలుసు మామూలు గొలుసేనండి, ఇలాగ చిన్న చిన్న గొలుసు వేసుకుంటూ రావాలి. ఒక 2 లైన్స్ వేసుకోవాలి. దీన్ని మనం వేరే థ్రెడ్ తోటైనా వేసుకోవచ్చు అండి, అంటే వేరే కలర్ కానీ లేదంటే గోల్డ్ థ్రెడ్ కానీ, ఇది అనేది మన ఇష్టం అండి. ఇదే కలర్ తోటి ఫిల్ చేయాలని కూడా ఏమీ లేదు. ఈ చుట్టూరు కూడా మనం వేరే కలర్ తోటి వేసుకోవచ్చు లేదా సేమ్ కలర్ తోటి గొలుసు వేసుకోవచ్చు. వేరే కలర్ తోటి వేయటం వల్ల ఏంటంటే హైలైట్ అవుతుందండి. అంతేనండి ఈ లీఫ్ ఫిల్లింగ్ అయిపోయింది. ఇలాగ ఈజీగా
వచ్చేస్తుందండి. మీరు దీన్ని ఒక 2-3 డేస్ పాటు రిపీటెడ్గా ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే వచ్చేస్తుందండి, ఇబ్బంది ఏమీ ఉండదు, చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీకు వీడియో అర్థం కాకపోయినా కూడా 1-2 సార్లు చూడండి. అలాగే మీకు ఇందులో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నన్ను కామెంట్ సెక్షన్లో అడగొచ్చు, నేను తప్పకుండా వాటికి రిప్లై ఇస్తాను. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఓకే చేయండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.